రామన్నపేటకు రానున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పాల్గొననున్నారు. రామన్నపేటలో పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరగనుంది. ఇట్టి సమావేశానికి ముఖ్య కార్యకర్తలు, పార్టీ మండల అధ్యక్షులు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ నాయకులు పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూత్ కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిని, ఏదైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన తెలంగాణ వ్యాప్తంగా పిసిసి అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయో, దానిలో భాగంగానే రేపు రామంపేట పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ స్థాయి మండల బ్లాక్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు వస్తారు. వారి యొక్క ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకు సంబంధించిన మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా డిసిసి అధ్యక్షులు పాల్గొంటారు. వారితో పాటు బోస్రాజు గారు, శ్రీనివాస్ కృష్ణన్ గారు కూడా పాల్గొంటారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యల మీద పోరాటం చేయాలనే విషయం మీద దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీలను ఏ విధంగా పటిష్టం చేయాలి, 2023లో అధికారంలోకి రావాలంటే ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాట్లు మేము చూస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి, అంటే ఇది పబ్లిక్ మొబిలైజేషన్ కార్యక్రమం కాదు, ఖచ్చితంగా పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అదేవిధంగా అన్ని సెల్స్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ సెల్, ఈ సెల్స్ యొక్క జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి 3 డిసిసి అధ్యక్షులు, అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ సెల్, ఓవరాల్ ఒక 250 నుండి 350 మందితోటి డెలిగేట్ తోటి ఈ కార్యక్రమం పొద్దున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6-7 గంటల వరకు కొనసాగుతుంది.